నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శుక్రవారం 13వ తారీఖు జనవరి నెల 2023. సంక్రాంతి పండుగకు సంబంధించి 3 రోజులు కుక్కుడు శాస్త్రం వీడియోలు ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో 3 రోజుల లింకులు మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. ఈ కుక్కుడు శాస్త్రం అనేది ముందుగా ఊహించి చెప్పుకునేదేనండి. ఇదే కాకుండా ఇంకా మన సొంత టాలెంట్తో తెలిసిన వాళ్ళకి కానీ అసలు ఏం తెలియని వాళ్ళకి కానీ అర్థమయ్యేటట్లు ఇంకా చాలా చెప్పొచ్చండి. ఇది చెప్పడానికే ఈ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందండి. ఈ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడానికి 500 ప్లే చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ జనవరి 1కి లైవ్ అప్డేట్ ఎలా ఉండదు అనేది 2 జాములు పెట్టడం జరిగిందండి. అందరూ దాని రిజల్ట్ బాగుందన్నారు. ఇదే కాకుండా ఇంకా కొత్త వారికి కానీ ఎప్పుడు చూడటం అలవాటు ఉన్న వారికి కానీ అర్థమయ్యేటట్లు ఇంకా క్లియర్గా చెప్పబడద్దండి. ఇది మీకు కావాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు. ఈ మొదటి జాము టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసినట్లయితే నెమల డేగ. ఈ నెమల డేగ అనేది లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమల డేగకు ఉపయోగపడతాయండి. ఈ జాములో లోపల నల్ల కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కిర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ ఇవి జాములో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. రెండవ జాము చూసినట్లయితే 8:24 నుండి 10:48 వరకు. ఈ రెండవ జాము టైంలో కాకి పింగళి విజయం. ఈ కాకి పింగళి విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసినట్లయితే కాకి పింగళి. ఈ కాకి పింగళి అనేది లోపల నల్ల కూర్చుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ కాకి పింగళి జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూర్చుండి పైన ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కిర, నల్లమైల, కాకి పెట్టమరు ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్రకెక్కిర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వ ఇవి జాములో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కిర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వ ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. మూడో జాము చూసినట్లయితే 10:48 నుండి 1:12 వరకు కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి నెమలు అనేది ఈ జాములో ముసుక్కు వాడుకోవచ్చండి. ఈ కోడి నెమలు అనేది లోపల తెల్లబంగు ఉండి పైన నెమల సూపు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకు ఉపయోగపడతాయండి. ఈ జాములో ఎక్కువగా గట్టి కూస్తున్నాయి, డేగలో ఎరుపు రంగులు ఉన్నాయి, ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమలి సేతువ,
కోడినెమల రసంగి, కోడినెమల డేగ, తెల్లకెక్కెర, పసిమగల అబరాసు, నెమలపర్ల, తెల్లబొంగ పచ్చకాకి ఈ సూపులకు గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళ, నల్ల నెమలి, నల్లబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ ఇవి ఓడిపోయేవండి. ఈ జామలో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్లబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ ఇవి ఓడిపోయేవండి. గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. నాలుగో జామ చూసినట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగో జామ టైంలో డేగా పింగళ విజయం. ఈ డేగా పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసుకున్నట్లయితే డేగ పింగళి. ఈ డేగ పింగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదని ఉండాలి. ఇటువంటి ఈ జామలో డేగ పింగళకి ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల తెలుపులు కానీ నల్లబొంగ కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడిగేరువ, ఎర్ర పూల ఈ జామలో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడిగేరువ, ఎర్ర పూల ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు ఇవి జామలో ఓడిపోయేవండి. ఐదో జామ చూసినట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదో జామ టైంలో కోడికాకి విజయం. ఈ కోడికాకి విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసినట్లయితే కోడికాకి. ఈ కోడికాకి అనేది లోపల తెలుపులుండి మొదలలో పైనంతా నల్ల కూర్చుండాలి. ఇటువంటి ఈ కోడికాకి జామలో ఎక్కువ ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో సూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల చేతువ, నల్లకట్ట అబరాసు, నల్ల మైల, నల్ల కోడికెక్కెర, నల్లకట్ట రసంగి, కోడికి అగడేగ ఇవి జామలో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల ఇవి జామలో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమల అబ్రాసు, నెమల రసంగి, నెమల డేగ, నెమల పెంగళి, ఎర్రకెక్కెర, ఎర్రమైల ఈ 6 తర్వాత ఈ 5 అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జామ రిపీట్ అవుద్దండి. ఈ మొదటి జామ, రెండవ జామ అలా నైట్ అంతా పగల టైం అంతా రిపీట్ అవుద్దండి. చూసుకోండి. ఈరోజు నక్షత్రం ఉత్తర పాల్గొనే నక్షత్రం. ఈ ఉత్తర పాల్గొనే నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి మీద నెమలి ఓడిపోవును, కాకి మీద డేగ, కోడి, పింగళి ఓడిపోవును, గోధుమ డేగ మీద నలుపు డేగ ఓడిపోవును. ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపుకు విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగుకు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా
ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుతుందండి.